ఇంత జాగ్రత్తగా తింటే అంత మంచిది లేకపోతే పళ్ళని చూడాలంటే వాళ్ళు నొప్పు కూడా చాలా కులగా హాయ్ ట్వింకిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మేము మామిడికల్ కోసుకోవడానికనే వెళ్తున్నాము మా టౌన్షిప్ లోనే చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ అందుకే చూసుకుంటున్నాము ఏ చెట్టు అయితే బాగుంటుంది అని చెప్పి ఈ చెట్లలో కాయలు కొన్ని కొన్ని చాలా పుల్లగా ఉంటాయి కొన్ని కొన్ని చాలా ఉంటాయి కొన్ని కొన్ని పీచుగా కూడా ఉంటాయి అందుకే ఏది పీకి బాగా వస్తుందని చెప్పి చెక్ చేసుకుంటున్నాము ముందుగా వేసుకున్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది మాకు తెలీదు అనమాట ఈ చెట్లో కాయలు చూడండి ఎలా గుచ్చులు గుచ్చులుగా ఉన్నాయో ఇన్ని గుచ్చులు గుచ్చులుగా ఉండే కాయలు చూసి మీరు అస్సలు మోసిపోకండి ఇవి అస్సలు తినడానికి తప్ప దేనికి పనికిరావు పిక్కిల్స్ కి పచ్చడికి అలా ఎందుకంటే పీచు పీచుగా ఉంటాయి కాయలు మొత్తం పండు మొత్తం అలా పీచు పీచుగా ఉంటది అది మనం సీకానే గాని ఏమి చేయలేము కొంతమంది దానితో జ్యూస్ కూడా చేసుకుంటారు అవి జ్యూస్ కూడా చేయడానికి అస్సలకే రావు ఓన్లీ తినడం అంతే అవి అంటే నాకు చాలా ఇష్టం మా చెట్లో ఉండే కాయలు ఎందుకంటే అవి పండు అవ్వం మా బాల్కనీలో కూడిపడి వచ్చేస్తాయి చాలా టేస్ట్ గా ఉంటాయి అసలు స్వీట్ అంటే విచిత్రం స్వీట్ అసలు అంత బాగుంటాయి ఇంక ఈ పక్కన ఉండేదైతే మామిడి చెట్టు ఇంకొకటి పికిల్స్ బాగా పనికి వస్తుంది బాగా ఉంటాయి సైజ్ కూడా స్వీట్ అయితే చాలా బాగుంటాయి పికిల్స్ అయితే అంత చెప్పలేమేమో అంత బాగా రావేము ఎందుకంటే అంత పుల్లగుండువు పికిల్స్ కంటే బాగా పుల్లగా ఉండాలి అంటారు కదా ఇంకా ఇదైతే కింద సపోటా చెట్టు దాని పక్కన లేమేను దాని పైన ఉండేది పనస్ చెట్టు ఇంక ఉండేటువంటి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి ఇన్ని కాయల చెట్లున్నా కూడా నేను ఒక్క రోజు కూడా ఒక్క కాయ కూడా తినలేదు ఎప్పుడో ఒకసారి మ్యాంగోస్ అయితే తిన్నాను ఇంకా పికిల్ కూడా ఎప్పుడూ నేను ట్రై చేయలేదు ఈ కాయలు తీసుకొని ఎప్పుడైనా పచ్చడి మామూలుగా చేసుకున్నా కానీ నిల్వ పచ్చడి ఎప్పుడు చేసుకోలేదు ఒకసారి ట్రై చేయాలి ఎలా వస్తాయో ఏంటో అని కానీ ఆ కాయలు బట్టి కూడా పికిల్స్ నిల్వ బాగుంటాయి అని అంటారు కదా అది నాకు తెలీదు ఏ కాయ సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అనమాట చాలా ఉన్నాయి కదా అందుకే ఒక్కొక్క కాయ ఒక్కొక్కసారి వేసుకొని చూడాలి ఒక టూ కాయ్స్ అలా వేసి చూ చూసుకోవాలి అని అనుకుంటున్నాను ఈసారి చేసుకోవాలి ఎలాగైనా సరే అని ఎందుకంటే ఇవి చాలా వేసేసాం అనుకోండి వేస్ట్ అయిపోతుంది అవి నిల్వ పచ్చడి ఉంటాయి లేదో తెలియదు కదా అందుకే ఒకసారి ఎవరికైనా తెలిసిన వాళ్ళని అడిగి చేసుకోవాలి ఇలా మొత్తం మా బ్లాక్ చుట్టూ ప్రతి ఒక్క కాయ చెట్లు ఉన్నాయి ఇంకా ముందైతే ఇంకా వేరే రకాల చెట్లు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇంకా ఇదైతే ఇందాక మనం చూపించాం కదా ఈ చెట్టు అనమాట చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా కాయలే ఉన్నాయి గుచ్చులు గుచ్చులుగా కానీ ఏం చేస్తాం ఏం లాభం లేదు పండ వరకు వెయిట్ చేయాలి ఇంకా ఇక్కడైతే దీని పక్కన ఉండే చెట్లు ఇంతకు ముందైతే తేనె కూడా వచ్చింది తేనె పట్టు అంటారు కదా అది దాని చాలా పెద్దగా వచ్చింది మామూలుగా చిన్నకు కూడా కాదు చాలా పెద్దగా వచ్చింది ఏం లేదని టూ లీటర్స్ తేనె అన్నా వచ్చింది అనమాట ఈ చెట్లో ఉండే కాయలే మనకు బాగా పనికి వచ్చే కాయలు ఈ బాగా నీళ్ళ పచ్చడికి చాలా బాగుంటాయంట చాలా పుల్లగా ఉంటాయి కాయలు కూడా ఒకసారి ట్రై చేద్దాం మీ అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను ఇవి సైజు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసాను అనమాట ఇంకా పెద్దగా కావాలేమో అని అస్సలు కొంచెం కూడా సైజ్ లేవు మామూలు మీడియం సైజు ఉంటాయి నేను ఇంకా పెద్ద సైజ్ అయితే చూసాను ఇంత చిన్న సైజ్ నేను చూడలేదు అందుకే ఇంకా కావాలేమో కావాలేమో అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇంకా మా ఫ్రెండ్ అయితే లేదు ఇంకా ఇది సైజ్ ఇంతే ఇంకా పెద్దగా కావు అని చెప్పి చెప్పింది అందుకే ఈ రోజు కోసుకుంటున్నాం అనమాట మీ ఫేవరెట్ ఉప్పెనకాయ ఏదో కమెంట్ చేయండి అదేనండి పికిల్ నాకైతే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మ్యాంగో అయిపోయింది దానికన్నా ముందైతే లెమన్ చాలా ఇష్టం ఉండే లెమన్ పికిల్ అంటే ఇక్కడికి వచ్చాక ఒక త్రీ ఇయర్స్ నుంచి మ్యాంగో బాగా ఇష్టం పెరిగిపోయింది ఇంకా నేను ఇన్ని మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇంకా పికిల్ వేయడం నేర్చుకోవడం మాత్రమే నాకు బాకీ ఉంది ఇంకా ఏం బాకీ లేదు మొత్తం ఇంకా ఇన్ని కాయలు ఉన్నాయి కదా ఇంకా చూడండి ఈ చెట్లు ఎన్ని కాయలు ఉన్నాయి అసలు నైట్ మొత్తం ఇలా కిందకి పడిపోతా ఉంటాయి ఇక్కడ ఈ షెడ్ ఉంది కదా కింద ఈ షెడ్ పైకి నైట్ సౌండ్స్ వస్తూనే ఉంటాయి డమా అని చెప్పి పడిపోతూనే ఉంటాయి అవి ఎల్లో కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాయి చూడండి ఇంకా దాని పక్కన ఉండేది ఇది జామకాయ చెట్టు ఇది ఇంకా జూన్ జూలై అలా టైం పడుతుంది ఇంకా అటువైపు ఉండేది కూడా జామ చెట్టు ఇవి రెండు జామ చెట్లు ఇవి ఇంకొక జూన్ ఆగస్ట్ అలా టైం పడుతుంది అప్పుడైతే ఇంకా వీటి నిండా కూడా ఇంకా జామకాయలు ఎంత పుష్కలంగా దొరుకుతాయో మనకు ఇవి మార్కెట్లో కూడా స్వీట్ ఉండవు అంత స్వీట్ ఉంటాయి ఈ చెట్ల కాయలు నాకైతే ఈ కాయలు తిన్న తర్వాత అసలు మార్కెట్లో ఏ ఫ్రూట్స్ నచ్చట్లేదు జామకాయలు అయితే అవి అంత స్వీట్ ఉండు అనిపిస్తుంది నాకు ఎందుకో ఏమో అలా అలవాటు అయిపోయింది ఈ ఫ్రూట్స్ అన్ని తినేసి ఇలా అయితే మాకు చేతికి దొరికినన్ని ఇంకా ఈరోజు కట్ చేసుకున్నాము నెక్స్ట్ టైం ఇంకా కర్ర తీసుకొస్తాము కర్ర తీసుకొని ఇంకా కొట్టుకోవాలి లేకపోతే అన్ని కిందకి పడిపోతున్నాయి ఆల్రెడీ ఇంకా దీనిపైన ఇంకా కొన్ని కొన్ని దొరికేటివి ఉంటే చేతికి అవి కోసుకుంటున్నా అనమాట మా అయితే అదేంటేమో మళ్ళీ పండ్లు బాగా దొరికేవి మార్కెట్లో కాయలు అయితే అస్సలు రేరు చాలా రేరు కాయలు అస్సలు దొరికేటివే కాదు ఇంకా ఉగాది పండగ రోజు ఎలాగో ఒకలాగా తీసుకొచ్చేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇంకా ఆ రోజైతే ఉగాది పచ్చడి కూడా ఉంచుకోకుండా ఇంకా తీసుకొని బయటికి పరిగెత్తి వచ్చేసేవాళ్ళము ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంకా అలా ఉప్పు కారం తీసుకొని రాయికేసి కొట్టేవాళ్ళము కట్ చేసుకోవాలి కట్ చేసుకునేదే కాదు అప్పుడు రాయికేసి కొట్టేసే వాళ్ళము అదేంటో మళ్ళీ కట్ చేస్తే అది టేస్ట్ ఉండదు ఇలా కొట్టుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కూడా మీ ఫ్రెండ్స్ తో ఇలా ఏదైనా చేసింటే కమెంట్ చేయండి మెమరీస్ ఏమైనా ఉంటే నేనైతే ఇలాంటి చాలానే చేశాను ఇక చెప్తూ ఉంటే మ్యాంగో ఇలా కొట్టుకుంటుంటే నోట్లో నాకు నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు కూడా అలా చేయడం చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఏమున్నా కట్ చేసుకొని తినడమే ఇప్పుడు అలా కొట్టుకొని తినడం చాలా తగ్గిపోయింది ఎందుకో మళ్ళీ ఈ మ్యాంగోస్ చూస్తే చూసి నాకు పప్పు చేసుకోవాలి పచ్చడి చేసుకోవాలి అనిపిస్తుంది తినాలనిపించలేదు ఎందుకో మళ్ళీ అంత పుల్లగా ఉంటాయి ఇంతవరకు ఓపికగా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఒక చిన్న లైక్ షేర్ అండ్ కమెంట్ ఇచ్చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్